होगा। నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనతో పాటు మేస్త్రి యాటకృష్ణ గారు ఉన్నారు. యాటకృష్ణ గారు గత 25 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ షెడ్ల నిర్మాణంలో పనిచేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల పాటు ఈ పౌల్ట్రీ షెడ్ల నిర్మాణంలో కూలీగా పనిచేయడంతో పాటు ఆ తర్వాత గత 15 సంవత్సరాల నుంచి వీళ్ళు సొంతంగా ఈ పౌల్ట్రీ షెడ్లని నిర్మాణాన్ని కాంట్రాక్ట్ కింద తీసుకొని, అంటే మొత్తం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినా చేస్తారు, అదేవిధంగా లేదు మెటీరియల్ తెచ్చుకొని రైతులు ఎవరైనా షెడ్ వరకు వేయమని అడిగినా కూడా దాన్ని కూడా వేస్తారు. అయితే దీనికోసం ప్రస్తుతం ఎంత వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు, ఒక పౌల్ట్రీ షెడ్ నిర్మాణం చేసుకోవాలనుకుంటే ఎన్ని పిల్లల కెపాసిటీ తోటి ఎంత విడుతు వేసుకోవాల్సి ఉంటుంది, ఎంత పొడవులో షెడ్ వేసుకుంటే ఎన్ని కోడి పిల్లల్ని పెంచడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఒక 5000 కోడి పిల్లల్ని పెంచడానికి షెడ్ వేసుకోవాలనుకుంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, మేస్త్రి ఖర్చుతో పాటు మెటీరియల్ ఖర్చు కూడా ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని కూడా మేస్త్రి కృష్ణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు యాట కృష్ణ గారు అన్నారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ పౌల్ట్రీ షెడ్ల నిర్మాణంలో పనిచేస్తున్నానని చెప్పారు. అవును. ఇప్పటి వరకు ఎన్ని షెడ్లు మీరు ఒక మేస్త్రిగా కానీ ఒక కాంట్రాక్టర్ కానీ కట్టి ఉంటారండి? మొత్తం దాదాపుగా నా సొంతంగా చేసిన నేను ఒక 60. అంతమందుకు నేను కూలి పనికి పోయినప్పుడు ఒక ఇంచుమించు 70-75 దాకా చేసి ఉంటాం. మా అమ్మేసి 150 నుంచి 150 దాకా షెడ్ల నిర్మాణంలో పాత్ర ఉంది. మా పాత్ర ఉంది. ఎక్కడ మీది, ఏ ఊరు? మనం ప్రస్తుతం నిలబడ్డది అయితే ఇది నల్లగొండ జిల్లా చెండూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో ఇక్కడ 3 షెడ్లు మీరు కడుతున్నారు. అవును. మీది ఎక్కడ, ఎక్కడెక్కడ పని చేస్తారు? మీ సొంత ఊరు ఏది, ఎక్కడెక్కడ పని చేస్తారు? మా సొంత ఊరు జాపాల్ మంచాల్ మండల్ విలేజ్, రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా. ఎక్కడెక్కడ చేస్తారు షెడ్ల నిర్మాణం, ఎక్కడెక్కడ పోతారు మీరు? అయితే మేము మొత్తం మొబైల్ కాంట్రాక్ట్ ఉంటుంది. మన మొబైల్ ఇప్పుడు ఈడ నేను ఈడ చేసిన కదా, వీళ్ళ దగ్గర మొబైల్ నెంబర్ తీసుకొని పక్క వాళ్ళు అడుగుతారు నన్ను. కనుక్కొని మీకు ఫోన్ చేస్తే మీరు పోయి మాట్లాడుకొని చేసుకుంటారు? మాట్లాడుకొని చేసుకుంటాం. పెరుగుతున్నాయా గతంతో పోలిస్తే పౌల్ట్రీ షెడ్ల నిర్మాణం అనేది? ఎప్పుడైనా ఇట్లనే ఒక తీరు నేను జరుగుతుంటూ వస్తుంటుంది. అయితే ఇంతకుముందుకు గతంలో తక్కువ ఉండేది, ఇప్పుడు ఈ లాక్డౌన్ నుంచి కొంతమంది హైదరాబాద్ పోకుండా సొంతంగా మనమే చేసుకోవాలన్న ఆలోచనతో ఈ చెండూరు మండలంలో కొంచెం పెరిగినాయి. ఇప్పుడు ఇప్పుడు చెండూరు మండలంలో, చెండూరు మండలంలో ఇక్కడ ఇప్పుడు వేసుకుంటున్న రైతు కూడా ఇక్కడ 3 వేస్తున్నారు. మీరు ఒకటి కంప్లీట్ చేసినారు, రెండోది ఇప్పుడు చేస్తున్నారు, పక్కన మళ్ళీ మూడోదానికి కూడా, మూడోదానికి ప్లాన్. ఒక షెడ్ సపోజ్ ఇక్కడ వేస్తున్నది ఇది అనుకుందాం, ఇది ఎంత పొడవు, ఎంత వెడల్పుతో వేస్తున్నారండి ఈ షెడ్? ఇది 270 పొడవు, 30 ఫీట్లు అడ్డం. 30 ఫీట్లు అడ్డం. అడ్డం అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎట్లా చేస్తున్నారు, మొత్తం మెటీరియల్ మీ దాంతో వేస్తున్నారా, లేదంటే రైతు తెచ్చుకుంటే మీరు ఓన్లీ పని ఫిట్టింగ్ వర్క్ మీరు చేస్తారు? రైతు మెటీరియల్ తెచ్చుకుంటాడు, అయితే మేం ఫీట్ లెక్కన మాట్లాడుకొని ఫిట్టింగ్ చేస్తాం. ఏది పైన మొత్తం మొత్తం విడుతుతో ఆడికెళ్ళి ఇంత వరకు 40-39 ఫీట్లు వస్తుంది మా లెక్క. మీ లెక్క ఏది మొత్తం బయట దాకా? బయట దాకా 39 ఫీట్ల వెడల్పు వస్తుంది. వెడల్పు వస్తుంది. పొడవు వచ్చేసి 270. 270 × 40 వేసుకుంటే 200 × 8000, 70 × 4000 అంటే దాదాపు 11,000 SFT వస్తుంది మీకు. 11,000 ఒక SFT ఎంత తీసుకుంటారు? ఒక SFT కి 10 రూపాయలు తీసుకుంటున్నాం. 10 రూపాయలు అంటే 110,000 రూపాయల కాంట్రాక్ట్ ఇది ఇప్పుడు ప్రస్తుతం. అది ఇవాళ రేట్, ఇవాళ ఇవాళ ఉన్న రేట్ రేపు ఉండదు, రేపు ఉన్న రేట్ ఎల్లుండి ఉండదు, అంటే లేబర్ ఛార్జీలు పెరిగితే పెంచుతారు. పెంచుతాం. అంటే మీరు ఏమేం పని చేయాల్సి ఉంటుంది ఈ 10 రూపాయలు తీసుకొని? ఇందులో వెల్డింగ్ వర్క్ మేమే చేయాలి. వెల్డింగ్ వర్క్, డోలర్ మేమే చేయాలి. ఇవన్నీ ఇప్పుడు ఇట్లా కట్టారు కదా, ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చి వెల్డింగ్ ఫిట్ చేస్తారా, లేదా డైరెక్ట్? లేదు, ఇక్కడనే మొత్తం ఇక్కడనే తయారు చేసుకుంటాం మేమే. కాలి వాళ్ళు పైపులు తీసుకొస్తారు, పైపులు తీసుకొస్తే అన్ని కటింగ్లు చేసుకొని మేమే ఇక్కడ తయారు చేసేస్తాం. అట్లా కాకుండా ఈ రేకులు కూడా మీరే తీసుకురండి, ఈ పైపులు కూడా మీరే తీసుకురండి, ఈ చుట్టూ నిలబెట్టిన ఈ ఇవి కూడా మీరే తీసుకురండి అని అంటే అట్లా అప్పుడు ఎంత తీసుకుంటారు మీరు? అప్పుడు మేము మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది అనే లెక్క చేసుకుంటాం. అయితే రైతు ఇప్పుడు నాకు ఒక 5000 కోళ్ళకు ఏమని చెప్తాడు, అయితే 5000 కోళ్ళకు మెటీరియల్ ఎంత పడుతుంది అని నేను లెక్క చేసుకొని అన్ని లెక్క చేసుకొని నా కూలి తోస అన్ని అందులో కలిపి ఆ రైతుకు చెప్పేస్తాను. 5000 ఇప్పుడు ఇది చెప్పిన 270 ఫీట్ల వెడల్పు, పొడవు 30 ఫీట్ల వెడల్పు, అంటే మీ కట్టుబడి ఏమో 39 అన్నారు, రైతు షెడ్ వచ్చేసి 30 ఫీట్లే కదా? 30 ఫీట్లే. ఇప్పుడు దీంట్లో ఎన్ని కోళ్ళు పెంచడానికి అవకాశం ఉంటుంది? దీంట్లో ఒక 8000 కోళ్ళు వస్తాయి. 8000 కోళ్ళకు అయితే 5000 కోళ్ళు పెంచాలంటే ఎంత వెడల్పు పొడవు వేసుకుంటే సరిపోతుంది? 5000 వేసుకోవాలంటే 180 ఫీట్ల పొడవు వేసుకో. 180 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పు వేసుకుంటే 5000 కోళ్ళు పెంచుకో. 5000 కోళ్ళు పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఇవాళ ఉన్న రేట్ల ప్రకారం 5000
కోళ్లు పెంచాలని అనుకున్నాడు షెడ్ వేసుకొని. ఎంత ఖర్చు అయితే ఉండొచ్చు మెటీరియల్ తోటి మీ కట్టుబడి మొత్తం కలిపి? అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క తీరుగు ఉంటుంది. అయితే జాగాలో ఇప్పుడు భూమి అనేది జర చదునుగా లెవెల్గా ఉందనుకో రైతుకు ఖర్చు తక్కువ వస్తుంది. అదే లెవెల్ లేకుండా మట్టి పోవడం అది దాంతో కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుంది. ఇంచుమించు ఇప్పుడు ఒక 5,000 కోడి పిల్లలకు ఒక 7 దాకా వస్తుంది. 7 లక్షలు అంటే విత్ కరెంటు లెవెల్ అనే దాన్ని వదిలిపెడితే దాని తర్వాత మీరు మట్టి లెవెల్ వేసుకోవడం అనేది ఒకళ్ళు గుంతలోకి ఉండొచ్చు, ఒకళ్ళు ఎత్తుకుండొచ్చు, మట్టి తక్కువ పడుతుంది, కొంతమంది ఎక్కువ పడుతుంది. అట్లా కాకుండా లెవెల్ అయిపోయినాక మీరు అనేది ఏంటంటే 7 లక్షలు అవుతుండొచ్చు. 180 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పులో ఇట్లాంటి షెడ్ వేసుకో. నేను మొత్తం టోటల్ చెప్పేస్తున్నా, మొత్తం మెటీరియల్ మీద మెటీరియల్ తో సహా అన్ని అందులో వచ్చేస్తాయి. నేను చెప్పేది మెటీరియల్ మీదే, అంత మీదే. ఏమేమి అవసరం పడతాయి ఇట్లా షెడ్ వేసుకోవాలంటే? రేకులు, రేకులు అవసరం పడతాయి. ఈ పైపులు, పైపులు అంటే ఎన్ని సైజులు, ఎన్ని రకాల సైజులు పడతాయి? ఇప్పుడు నేను వాడేది 3 ఇంచ్ పైపు, 3 ఇంచ్ పైపు, రౌండ్ పైపు, 3 ఇంచ్ రౌండ్ పైపు, 2 ఇంచ్ రౌండ్ పైపు, ఇది ఇంచు బావు పైపు ఒకటి. ఏది ఇంచు బావు? ఇది ఇంచు బావు మధ్యలో వచ్చింది. ఓకే, అంటే ఇవన్నీ ఇంచు బావు పోల్ట్రీ అవసరానికి తగ్గట్టు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఎంత పడుతుందో అంతే మీటర్లు పడతాం. వేరే అంటే ఇప్పుడు ఫంక్షన్ హాల్ అలాంటి ఉంటే వేరే వాడతాం. అట్లా 3 ఇంచు, 2 ఇంచు, ఇంచు బావు పైపు, ఇంచు బావు పైపు మధ్యలో వేసుకోవాలి. పోల్స్ లాగా నిలబెట్టిన పైప్ ఎంత సైజు? అది 3 ఇంచ్ పైపు. ఈ పైపులు పడతాయి. తర్వాత రేకులు ఎంత సైజు? రేకులు ఒక్కటి వచ్చేసి 10 ఫీట్లు. 10 ఫీట్ల రేకులు. వీడి వెడల్పు ఎంత ఉంటాయి? మీటర్ ఉంటుంది. మీటర్ ఒక మీటర్ తోటి 10 ఫీట్ల పొడవు రేకులు పడతాయి. ఇంకా మీకు దీని 180 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పుల, ఇవన్నీ పడితే మొత్తం మెటీరియల్ మీరు తీసుకొని ఒక 7 లక్షల రూపాయల ఖర్చులు అయిపోతుంది. ఇప్పుడు షెడ్లు కడుతున్నారు కదా చాలా మంది, తర్వాత ఇంకా దీంట్లో కావాలంటే ఇంకా మెటీరియల్ ఇంకేం అవసరం పడుతుంది? మీరు షెడ్ కట్టినాక, మేము కట్టిన తర్వాత ఇంకా డ్రింక్ కలరు, ఫీడలరు, నెప్పళ్ళు, మన నీళ్లు కోళ్ళు తాగేటివి ఉంటాయి కదా, ఆ నెప్పళ్ళు సిమెంట్ తోటి 2 వరుసలు కట్టినారు, వెనకంగా అటుపక్క ఇటుపక్క గోడలు కడతారు కదా, అవి కూడా మీరే చూసుకుంటారా? మళ్ళీ వేరేనా? అన్ని మళ్ళీ మేస్త్రి, ఇంకో మేస్త్రి ఉంటాడు, ఆ మేస్త్రి వేరే, ఆ మేస్త్రి తోటి చేపించి. ఇప్పుడు నేనే ఉన్నా, సపోజ్ ఒక 5,000 కోడి పిల్లలు పెంచుదాం, ఒక షెడ్ వేసుకుందాం అని అనుకున్నా, మిమ్మల్ని పిలిచి మీకు కాంట్రాక్ట్ ఇచ్చేసినాం, మీకు ఇస్తే 5,000 కోడి పిల్లల కోసం 180 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పు షెడ్ మీకు అడ్వాన్స్ ఇచ్చి మొత్తం పని స్టార్ట్ చేపిస్తే ఎన్ని రోజులు ఇస్తారు మొత్తం? అంటే ఎక్కడ కూడా డబ్బులు ఎప్పటికప్పుడు పే చేసుకుంటూ వస్తాయి, ఎన్ని రోజులు పడతారు టైం? టైం ఒక నెల రోజులు. నెల రోజులు పడతారా? ఎందుకంటే నెల రోజులు టైం పడుతుంది ఇక్కడ ఏమో, అంటే సిమెంట్ వర్క్ ఏం లేదు కదా, ఆరు అనేది ఏం లేదు. ఎందుకని ఎక్కువ రోజులు టైం తీసుకుంటారు? ఎక్కువ రోజులు అంటే కొంచెం రైతు ఫస్ట్ డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, తర్వాత ఒక స్టెప్ వరకు వచ్చేసరికి అన్ని డబ్బులు అయిపోతాయి. అయిపోయినప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఆయన కొన్ని మళ్ళీ అక్కడ ఏమైనా అప్పులు చేసా అది చేసా మళ్ళీ తీసుకొచ్చి పెట్టే వరకు ఆ విధంగా లేట్ అవుతుంది అన్నట్టు. అట్లా ఒక్కొక్కరు 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు కూడా పట్టవచ్చు. మేము మా వాళ్ళు డబ్బులు ఎట్టట్టు ఉంటే అట్ట ఒక్కొక్క రైతు ఒకవేళ డబ్బులు రెడీగా పెట్టుకున్నాడు, రైతు డబ్బులు అన్ని రెడీగా ఉన్నాయి, ఇంకా షెడ్ మొదలు పెట్టేసిండు, ఒకవేళ ఆయన పైసలు కాడ ఏం ప్రాబ్లం చేయలే, ఇంకా పైసలు సరి చేసుకుంటూ ఏదో ఆయన కష్టమైన పడ్డాడు కానీ ఎన్ని రోజులలో కంప్లీట్ చేసేయగలుగుతారు? ఒకవేళ మీరు అట్లా ఒక 25 రోజులలో కంప్లీట్ చేసి, అట్లయినా 25 రోజులు, 25 రోజులలో. ఒకవేళ మెటీరియల్ లేట్ చేస్తే లేట్ అవుతుంది తప్ప, మెటీరియల్ లేట్ చేస్తే లేట్ అయినా కూడా 25 రోజులు పడుతుంది. 25 రోజులు. ఎంతమంది మనుషులు ఎన్ని రోజులు పనిచేస్తుంటారు ఈ ఫీల్డ్ మీద? ఇంచుమించు ఒక 5 మంది మేము. ఎప్పుడు 5 మంది మీరు వస్తారు? అంటే రేకులు అందియాలి, రేకులు అందియాలి, వెల్డింగ్ కొట్టాలి, ఇవన్నీ ఫిట్టింగ్, స్క్రూ ఫిట్టింగ్ అన్ని. ఒక 5 మందిమే ఎప్పుడు వచ్చినట్టు ఇక్కడ ఉండి కంప్లీట్ చేసిపోతారా, రోజు పోయి రోజు వస్తుంటారా? ఇక్కడ వచ్చినామంటే ఒక 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు కూడా ఉంటాము. ఒకసారి ఉన్నంతసేపు వర్క్ చేస్తాం, తర్వాత ఒక స్టెప్కు రాగానే మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం ఇట్లా. అదే 5,000 కోడి పిల్లలు పెంచాలంటే 7 లక్షల రూపాయలు అయితే మీకు షెడ్ దీని ఖర్చు. అది కాకుండా మళ్ళీ సివిల్ పనికి 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుందా? సివిల్ కి సిమెంట్ ఇటుకలతో అటు ఇటు కట్టుకోవడం ఒక్కొక్క దానికి 1 లక్ష వస్తుంది, దానికి 1 లక్ష, దీనికి 1 లక్ష, 2 లక్షలు. 2 లక్షలు వస్తుంది సివిల్ వర్క్ మీకు, 7 సివిల్ వర్క్ 2 లక్షలు. స్ప్రింక్లర్లు, కరెంటు, ఈ ఫీడ్ పెట్టుకునే ట్రేలు అవి ఉంటాయి కదా, వాటికి ఒక 2-3 లక్షలు ఖర్చు వస్తుందా? టోటల్గా 7 లక్షలు. ఇప్పుడు అన్న డ్రింక్ కలర్ వచ్చేస్తాయి, ఫీడ్ కలర్ వచ్చేస్తాయి, మొత్తమేనా? మీ కాంట్రాక్ట్ ఏం కాదు, 7 లక్షలు. మీ కాంట్రాక్ట్ వర్క్ ఎంత అవుతుంది?
నా కాంట్రాక్ట్ వాటర్కు అప్పుడు మనం లెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఉన్న రేట్లు ఎట్లా ఉన్నాయి, షాపింగ్ ఐరన్ రేట్ ఏముంది, ఇవన్నీ లెక్క వేసుకొని అప్పుడు మేము లేబర్ ఛార్జ్ ఎంత ఉంది, రేట్లు లేబర్ రేట్లు కూడా పెరిగితే కూడా పెరుగుతాయి కూడా పెరుగుతాయి. అంటే మేము మొత్తం చెప్పింది 7 లక్షలు అనేది మొత్తం 7 లక్షలలో మొత్తం రైతు కంప్లీట్ చేసుకోగలుగుతాడు. 7 లక్షలలో కంప్లీట్ చేసుకోగలుగుతాడు 5000 కోడి పిల్లలకు. అట్లా మీరు ఇప్పుడు షెడ్లు కడుతున్నారు కదా, అవును, ఏ సీజన్ లో షెడ్ కట్టుకుంటే బాగుంటుందో అట్లా ఏమైనా ఉంటుందా? అంటే ఒక వర్షాకాలం కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే ఎండాకాలం అయితే అంటే చలికాలం నుంచి స్టార్ట్ కావచ్చు, మళ్ళీ వర్షాకాలం వచ్చిన దాకా అయితే ఇబ్బంది కాకుండా వర్షాకాలం పెట్టుకోకుండా వేరే కాలం పెట్టుకుంటే బాగుంటుంది. దీపావళి నుంచి అయినా దసరా నుంచి అవతలకి వెళ్ళిన తర్వాత కొంచెం వర్షాలు తగ్గితే పని ఫాస్ట్ అవుతుంది, పని స్పీడ్ అయిపోతుంది, స్పీడ్ అవుతుంది. ఇప్పుడు షెడ్ కట్టుకోవాలనుకునే రైతు ఏ ఫేసింగ్ లో కట్టుకుంటే బాగుంటుంది, ఎక్కువ మంది ఏ ఫేసింగ్ లో కట్టుకుంటారు? అసలు ఎక్కువ మంది తూర్పు పడమర, తూర్పు పడమర, ఎందుకంటే గాలి వచ్చినా గాలి వచ్చినా వర్షం వచ్చినా దేనికి వచ్చినా అన్నిటికీ అనుకూలంగా ఉంటది. వేరే ఫేసింగ్ కడతారా ఎవరైనా? అంటే అలా భూమి లేదు ఇంకా వాళ్ళకి ఈ ఫేసింగ్ సరిపోదు అనుకుందాం, ఒకవేళ తూర్పు పడమని అలా భూమి లేదు వాళ్ళకి, తక్కువ పొడవు ఇటు ఇటు ఉంది, ఉత్తర దక్షిణం ఉంది, అట్లా కూడా కట్టుకోవచ్చా? అట్లా కడితే చాలా ఇబ్బందులు అవుతాయి. అదే ఏమి ఇబ్బందులు అయితే, గాలికి లేస్తుందా? గాలికి లేచిపోవడం ఒకటి, వర్షం వస్తే మొత్తం చెడు తెరుస్తుంది, ఇక్కడికి వెళ్ళినా తడుస్తుంది, ఇక్కడికి జల్లు కొడుతుంటది. కాబట్టి తూర్పు పడమర, తూర్పు పడమరనే కరెక్ట్, తూర్పు పడమరే వేసుకో. ఎక్కువ మంది సొంత భూములలోనే వేపిస్తుంటారా ఈ షెడ్లు, లేదంటే కొంతమంది లీజ్ భూములలో కూడా వేపించే వాళ్ళు ఉంటారా? ఎక్కడైనా లీజ్ భూముల మామూలుగా తక్కువ ఎవరు వేసుకోరు, సొంతంగా రైతులు వేసుకుంటారు, సొంతంగా వాళ్ళ సొంత భూములు, సొంత భూములలో వేసుకుంటారు చాలా మంది. ఎక్కువ మంది మీరు వేసేది సొంత భూములలో? నేను ఇప్పుడు ఎన్ని 70-60 వేసిన కదా, మొత్తం సొంత భూములే వాళ్ళ సొంత భూములలోనే, లీజ్ భూములలో నేనైతే ఇప్పటి వరకు వేయలే. షెడ్ వేసుకునే రైతు ఎంత హైట్ లో వేసుకోవాలనేది కూడా ఉంటది కదా, జనరల్ గా ఏ హైట్ వేస్తారు మీరు? జనరల్ గా 8 ఫీట్ల హైట్ వేస్తాం. 8 ఫీట్ల హైట్, హైట్ ఆ ఎడ్జ్కి, ఆ ఎడ్జ్కి 8 ఫీట్. మధ్యలో వచ్చేసరికి హైట్ ఎంత వస్తుంది? ఇది 12 వస్తుంది. అంటే 4 ఫీట్ల క్రాస్, ఎక్కడైనా అదే హైట్ వేసుకుంటారా? కొంతమంది ఎక్కువ వేసుకోవడం, కొంతమంది రైతులు ఓరు, కొంతమంది ఎక్కువ కూడా పెట్టమంటారు, అప్పుడు వాళ్ళు ఎట్లా పెట్టమంటే అట్లా. అంటే పౌల్ట్రీకి, పౌల్ట్రీలో బాయిలర్ కోళ్ళు కొంతమంది పెంచుతారు, లేయర్ కోళ్ళు కొంతమంది పెంచుతారు కదా, బాయిలర్ కైనా లేయర్ కైనా షెడ్ నిర్మాణం ఒకటే విధంగా ఉంటుందా, మార్పులు ఏమైనా ఉంటాయా? బయలర్కు లేయర్కు షెడ్ నిర్మాణం మాత్రం ఒక తీరుగానే ఉంటుంది, కాకపోతే వెడల్పు ఎక్కువ తీసుకుంటాం మనం, గుడ్లు పెంచే 50 ఫీట్లు వస్తుంది అది వెడల్పు. పొడవు ఎంత అంటే వాళ్ళు ఇష్టం అంతా పెట్టుకుంటారు. పొడవు అనేది కదా 5000 కోడి పిల్లలు పెంచాలా, కోళ్ళు 10000 పెంచాలనుకుంటా, దాన్ని బట్టి ఉంటుంది రైతు దాని మీద ఇష్టం. మెటీరియల్ కూడా ఇప్పుడు రకరకాల క్వాలిటీలు ఉంటాయి కదా ఇందులో, అవును, ఇప్పుడు ఈ మందం ఉండడం, పత్లా ఉండడం, లేకపోతే ఈ రేకులు కూడా రకరకాల కంపెనీలే ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా రేట్లు మారవా? ఖర్చు ఇప్పుడు విశాఖ అనేది ఒక మంచి క్వాలిటీది, సిమెంట్ రేకు, సిమెంట్ రేకు అయితే మళ్ళీ వేరే కంపెనీ ఉంటే కానీ అవి కొంచెం తగ్గుతాయి, అవి రేటు అవి తక్కువ ఉంటాయి, రేటు తక్కువ అంటే కంపెనీని బట్టి, క్వాలిటీని బట్టి రేటు, రేటు అదే దాంట్లో కొంచెం తక్కువ కావచ్చు, అనుకున్న ఖర్చులో కొంచెం ఎక్కువ కూడా కావచ్చు, మనం మంచి క్వాలిటీని పెట్టుకుంటే ఎక్కువ కావచ్చు, మామూలు క్వాలిటీ తోటి సరిపోతుంది అనుకుంటే తక్కువ. ఒకసారి షెడ్ వేసుకున్నారు అనుకోండి మీరు, ఎవరికైనా వేసినారు కదా, ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది దాని లైఫ్ అనేది? ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. 50 సంవత్సరాలు ఉంటుందా? 50 సంవత్సరాలు. గాలి వర్షాలకు గాలికి ఎంత రాళ్ళు పడ్డా ఏం కదా ఈ సిమెంట్? రాళ్ళు అంటే కొంచెం పెద్ద రాళ్ళు పడితే రేకులు పగులుతాయి, మామూలు చిన్న రాళ్ళకైతే ఏం కాదు, ఎన్ని అంటే 50 సంవత్సరాల వరకు కూడా ఏం కాదు, ఏం కాదు, మెయింటెనెన్స్ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, పూర్తిగా గాలి వదిలేసి పడవ పడేస్తే ఖరాబ్ అయిపోతుంది, చెదలు వాటి ఎప్పుడు మెయింటెనెన్స్ ఉంటే ఏం కాదు. ఇప్పుడు ఎక్కువ మంది అందరు సిమెంట్ రేకులు వేస్తారా, ఎక్కడైనా వేరే ఐరన్ రేకులతో కూడా వేసే వాళ్ళు ఉంటారా? ఎక్కువ సిమెంట్ రేకులే, ఐరన్ రేకులు అనేది హీట్ ఉంటాయి కాబట్టి, హీట్ ఉంటుంది కాబట్టి ఇవి తట్టుకోలేవు కోళ్ళు. ఇప్పుడు మీకు మరి చేయనిండా పని ఉందా, ఎవరైనా చూసిన వాళ్ళు మాకు కూడా షెడ్ వేస్తారా అని ఫోన్ చేస్తే పోయి వేయగలుగుతారా? నాకు ఇప్పుడు మస్తు ఆర్డర్లు ఉన్నాయి, ఆర్డర్లు ఉన్నాయా? అదే ఎందుకంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు మేస్త్రి ఉన్నాడు కదా, మాకు కూడా షెడ్ కావాలి వేస్తారేమని ఫోన్ చేస్తారు, ఒకవేళ చేయొచ్చా మీకు? అయితే ఫోన్ చేస్తే మేము టైం చెప్తాం, మాకు ఎన్ని రోజులు ఆగితే, ఎన్ని రోజులు ఆగితే మేము చేయగలుగుతాము అని చెప్తాం అన్నట్టు. అట్లయితే ఓకే, ఓకే, లేదు ఇమీడియట్ గా ఇమీడియట్లీ అంటే మాకు కాదు, నాకు ఓ 2 నెలల టైం అయ్యి, ఒక 15 రోజుల టైం అయ్యి ఇట్లా అడుక్కుంటాం అన్నట్టు. ఓకే, అట్లా సరే, ఓకే. ఇది మేస్త్రి కృష్ణ గారు చెప్తున్నది. యాట కృష్ణ గారు గత 25 సంవత్సరాలుగా ఈ పౌల్ట్రీ షెడ్ల నిర్మాణంలో ఉన్నానని చెప్పారు. సుమారు 5000 బాయిలర్ కోళ్ళు పెంచడం కోసం వేసుకోవాల్సిన షెడ్ నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మొత్తం ఖర్చు కూడా 7 నుంచి 8 లక్షల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉందని వారు చెప్తా ఉన్నారు. దీంట్లో
మెటీరియల్ క్వాలిటీని బట్టి ఖర్చు కొంత పెరగవచ్చు తగ్గవచ్చు ప్లస్ ధరలు కూడా ఎప్పుడు ఒకే విధంగా ఉండవు ఇవాళ ఉన్న ధర రేపు మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ధరల మార్పును బేరీ చేసుకున్నప్పుడు ధరలు మారినప్పుడు అనుకున్న అంచనాలు కూడా మారే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అదేవిధంగా మొత్తంగా 7 లేదా 8 లక్షలు అయ్యే ఖర్చులో ఎక్కువ భాగం ఈ సిమెంట్ రేకులు కొనడానికి అలాగే ఐరన్ పైపులు దీని నిర్మాణం కోసం కొనుక్కోవడానికి అలాగే మేస్త్రీ ఖర్చు దీంతోపాటు సివిల్ వర్క్ అంటే ముందు వైపు వెనక వైపు గోడలు నిర్మించుకోవడం కోసం సైడ్కు కొంత సపోర్ట్ వాల్ నిర్మించుకోవడం కోసం అవుతుంది అదేవిధంగా మనం ఎక్కడైతే షెడ్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ షెడ్ వేసుకోవాలనుకునే ప్రాంతం ఖచ్చితంగా వర్షాలు వరదలు ఏవైనా వచ్చినప్పుడు కూడా నీళ్లు రాకుండా ఉండడం కోసం కొంచెం ఎత్తులో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఎంచుకున్న భూమి ముందుగానే ఎత్తులో ఉన్నట్లయితే మట్టి పోసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కొంత ఖర్చు తగ్గుతుంది లేదా మనం లోతట్టు ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు దాన్ని ఎత్తు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు ఖర్చు పెరిగే అవకాశం కూడా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అదేవిధంగా మనం ఎన్ని కోళ్ళు పెంచాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం షెడ్ వేసుకునే దాన్ని కూడా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది మొత్తంగా 5000 కోళ్ళు పెంచడం కోసం 30 ఫీట్ల వెడల్పు 180 ఫీట్ల పొడవు ఉన్న షెడ్ అయితే సరిపోతుందని కృష్ణ గారు చెప్పారు 8 ఫీట్ల హైట్ మధ్యలో చూసుకున్నట్టయితే 12 ఫీట్ల హైట్ ఉంటుంది మొత్తంగా 4 ఫీట్ల స్లోపు అటువైపు ఇటువైపు దిగుతుంది ఇది జనరల్గా ఎక్కడ ఎవరైనా పౌల్ట్రీ షెడ్ నిర్మించుకునే వాళ్ళు వేసుకుంటున్న ప్రస్తుతం అయితే వేసుకుంటున్నారు అందరూ కూడా ఇదే వేసుకుంటారు ఎవరైనా ఎక్కువగా మొత్తం సిమెంట్ రేగులతో వేసుకుంటున్నారు వేరే ఇతర ఇనుప రేగులకు అయితే ఎవరు కూడా వెళ్ళడం లేదని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా కొత్తగా పౌల్ట్రీ షెడ్ నిర్మించుకోవాలి పౌల్ట్రీ దాంట్లోకి రావాలి అనుకుంటే మాత్రం నేను చెప్పింది ఏంటంటే తూర్పు పడమర ఫేసింగ్ తోటి షెడ్ వేసుకుంటేనే వర్షాకాలంలో వర్షాలు వచ్చినప్పుడు జాళ్ళు లోపలికి కొట్టకుండా ఉండడానికి అలాగే గాలి దుమారం ఎక్కువగా వచ్చినప్పుడు షెడ్ లేవకుండా ఉండడానికి కూడా ప్రమాదాల నుంచి తట్టుకొని నిలబడడానికి అవకాశం ఉంటుంది అలా కాదని తప్పని పరిస్థితుల్లో ఉత్తరం దక్షిణం వేసుకున్నాము మా భూమి అదేవిధంగా ఉన్నాం అనుకుంటే మాత్రం అట్లాంటివి ఎవరు వేసుకోకూడదు అలా విధంగా వేసుకున్న వాళ్ళు గాలి వచ్చినప్పుడు షెడ్ లేవడానికి అవకాశం ఉంది అప్పుడు లేచి రేకులు పక్కకు పడ్డాయనుకోండి మొత్తంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎవరు చేసుకోవద్దని కృష్ణగారి అనుభవం చెప్తుంది మరొక వీడియోలో పౌల్ట్రీ రైతులు లేదా పౌల్ట్రీ షెడ్లు తక్కువ ఖర్చులో నిర్మించుకున్న రైతులు ఎవరైనా ఉంటే తక్కువ ఖర్చులో పౌల్ట్రీ షెడ్ ఏ విధంగా నిర్మించుకోవాలి లేదంటే నాటుకోళ్ళు పెంచుకోవడానికి తక్కువ ఖర్చులో షెడ్ల నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి తాత్కాలికంగా షెడ్ నిర్మించుకుంటే తక్కువ ఖర్చులో అవుతుందా అలాంటి వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ అనుభవాన్ని కూడా వివరించే ప్రయత్నం చేద్దాం ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి మీరు అడిగిన సందేహాలను మళ్ళీ తర్వాత చేయబోయే వీడియోలో అవతల అనుభవం ఉన్న వాళ్ళని ప్రశ్నించి వాటికి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే